నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే 65 స్థానాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి ఇప్పటికే నో టికెట్ అని చెప్పేశారు. మరికొన్ని అసెంబ్లీ స్థానాల్లో మార్పులు ఉంటాయని కూడా సంకేతాలు ఇచ్చేశారు. ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ బొక్కబోర్లా పడిందో, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అయిపోయింది. గత ఏడాది కాలంగా ఐపాక్ ఇచ్చిన సర్వేలు కావచ్చు, మిగతా కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన సర్వేలు కావచ్చు, వాటన్నిటినీ బేరీజు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిస్ట్ రెడీ చేశారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే 22 పార్లమెంటు స్థానాల్లో కూడా 12 మంది పార్లమెంటు సభ్యులు తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ 70 స్థానాల్లో మార్పులు, అలాగే 12 పార్లమెంటు స్థానాల్లో కూడా మార్పులు జరగబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ప్రకారం ఒక లిస్టు అయితే మనం రెడీ చేయడం జరిగింది. ఎవరికి నో టికెట్, ఎవరికి స్థానచలనం, ఎవరు ఇన్ అవుతారు, ఎవరు అవుట్ అవుతారు, ఎవరు ట్రాన్స్ఫర్ అవుతారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. ఆల్రెడీ ఇప్పటికే 11 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు కూడా ఉంటాయని ఆల్రెడీ సజ్జల గారు, బొత్స సత్యనారాయణ గారు చెప్పేశారు. అలాగే నిన్న సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్ సమావేశంలో ముందస్తుగానే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి, మనం ఫిబ్రవరి కల్లా మొత్తం పూర్తి చేసేయాలి అని. అందుకనే మార్చిలోనే 10వ తరగతి ఇంటర్ పరీక్షలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టబోతూ ఉంది. అయితే షెడ్యూలు ఫిబ్రవరిలో రావచ్చు, కానీ ఎలక్షన్లు మాత్రం ఫిబ్రవరిలోనో మార్చిలోనో జరిగే అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఎన్నికల సంఘం నుంచి, కేంద్రం నుంచి సమాచారం ఉండబట్టే మార్చిలోపు ఎన్నికలు పూర్తి పరీక్షలు పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే ఏప్రిల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి మొత్తం జనవరి ఫిబ్రవరిలోనే మొత్తం సమాయత్తం చేసుకోడు, అంటే టీమ్ని సిద్ధం చేసుకోడు, మార్పులు చేర్పులు మొత్తం పూర్తి చేసి ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. పైగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళుతున్నాయి కాబట్టి మరింత అప్రమత్తంగా ఆయన ఉన్నారు. అవన్నీ కూడా బేరేజ్ వేసుకుని టీడీపీ, జనసేన ఏ నియోజకవర్గాల్లో ప్రభావితం చూపిస్తాయి, వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఎక్కడ ఎన్ని ఓట్లు, ఎన్ని సామాజిక వర్గాల ఓట్లు ఆ పొత్తుకు వెళ్ళే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని తెలంగాణ ఎన్నికల్ని పరిగణలోకి తీసుకొని ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ సత్ఫలితాలు ఇస్తాయా లేదంటే విఫలమవుతుందా అన్నదైతే ఎన్నికల్లో ఓటర్లు అయితే డిసైడ్ చేస్తారు. సో మనకందుతున్న సమాచారం ప్రకారం మొదటిగా ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే గుంటూరు జిల్లాలో ఇప్పటికే మార్పులు జరిగాయి. రేపల్లె, వేమూరు, పత్తిపాడు, తాడికొండ, చిలకలూరుపేట, మంగళగిరి, గుంటూరు 2 అభ్యర్థులందరూ కూడా మార్చేశారు. ఆల్రెడీ రగడ నడుస్తూ ఉంది. చిలకలూరుపేట నుంచి ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు ఉన్నారు, ఆవిడ తీసుకెళ్ళి గుంటూరు పశ్చిమలో వేశారు ఇన్ఛార్జిగా. అయితే ఇది కూడా డౌటే చెప్పలేం, ఎన్నికల నాటికి రజనీ గారిని ఇక్కడి నుంచి కూడా తప్పించి ఆవిడకి టికెట్ నిరాకరించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ప్రచారం నడుస్తూ ఉంది. సో దానితో పాటుగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, ఆయన తాడికొండ టికెట్ ఆశించారు, దానికి నిరాశ ఎదురైంది. సో డొక్కా గారు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి రాణిస్తారా లేదా అన్నదైతే వేచి అయితే చూడాలి. ఇదే క్రమంలో అల్లా రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నుంచి ఆల్రెడీ రాజీనామా చేసేశారు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి. మరలా వైసీపీలోకి వస్తారు లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు లేదంటే రాజకీయ సన్యాసం చేస్తారు, లేదు ఇది నారా లోకేష్ గారిని మంగళగిరిలో ఓడించడానికి ఒక ప్లాన్ అన్న ప్రచారం కూడా నడుస్తూ ఉంది. సో వీటితో పాటుగా పొన్నూరులో కిలారి రోషే కానీ, పెదకూరపాడు నంబూరు శంకర్రావు గారు కానీ, సత్తెనపల్లి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కానీ, అలాగే వినుకొండ నుంచి బల బ్రహ్మనాయుడు, ఆయన్ని వీళ్ళందరినీ కూడా మార్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వీళ్ళలో ఒక అంబటి రాంబాబు గారిని మాత్రం కృష్ణా జిల్లా అవనగడ్డ పంపించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మిగతా వాళ్ళకి అవకాశం లేదు, టికెట్ నిరాకరిస్తారు అన్న ప్రచారం నడుస్తూ ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే ఉమ్మడి
ధర్మాన బ్రదర్స్ కృష్ణదాసు అలాగే ప్రసాదరావు గారు వీళ్ళిద్దరికీ కన్ఫామ్ టికెట్ అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ జిల్లా నడిపించేది వీళ్ళే కాబట్టి. అయితే టెక్కలి కిల్లి కుప్రారాణి ఆవిడ టికెట్ అడుగుతూ ఉన్నారట, మరి ఏం జరుగుతుందో చూడాలి. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నియోజకవర్గంలో ఆయన తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఆయన్ని వేరే నియోజకవర్గానికి పంపించాలని చూస్తూ ఉన్నారు. ఆముదాల వలసలో మరొక కొత్త అభ్యర్థిని తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నట్లు అధిష్టానం తెలుస్తూ ఉంది. సో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చినా ఆముదాల వలసలో కష్టమే. సో ఈ నేపథ్యంలోనే తమ్మినేని సీతారాం గారికి ఆముదాల వలస అదే టికెట్ కేటాయించాలా, వేరే స్థానానికి పంపాలా, లేదు ఆయనకు కూడా నో టికెట్ ఈసారికి అని చెప్పేయాలా అని అధిష్టానం తర్జన భర్జన పడుతున్నట్లు ఒక సమాచారం మొత్తానికి. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా చూసుకుంటే బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి చీపురుపల్లి నుంచి ఆయన ఎన్నికవుతూ వస్తూ ఉన్నారు. సో ఈసారి ఆయన్ని పార్లమెంటు స్థానానికి పంపించే అవకాశం ఉంది. విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని బొత్స పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఆయన విముఖత చూపిస్తూ ఉన్నారు, నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను అని. సో అది చివరిదాకా ఏమవుతుందో చూడాలి. ఒకవేళ ఆయన విజయనగరం నేను పోను ఎంపీ స్థానానికంటే బహుశా ఆయన కూడా టికెట్ నిరాకరిస్తారేమో వేచి చూడాలి. ఇక బొబ్బిలి ఎస్ కోటా అభ్యర్థులు వాళ్ళను కూడా 100% మార్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తూ ఉంది. ఇక విశాఖ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా చాలా మార్పులు. ఇప్పటికే గాజువాక గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, ఆయన పైన గెలిచిన వ్యక్తినే పక్కన పెట్టేశారు. ఆయన కుమారుడు కూడా రాజీనామా చేశాడు, తర్వాత తూచున్నారు, అది వేరే వ్యవహారం. అక్కడ గాజువాకలో వరికూటి రామచంద్రరావు ఆయన ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఉన్నారని ఐటీ మినిస్టర్గా తెలుసు కదా, గుడ్డు మంత్రి అంటారు ఆయన్ని ముందుగా ప్రతిపక్షాలు. సో ఆయన్ని అనకాపల్లిలో ఆయనకు తీవ్రమైన వ్యతిరేకత, మంత్రిగా రాష్ట్రమంతా వ్యతిరేకత, అనకాపల్లి నియోజకవర్గంలో కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన్ని పెందుత్తి పంపించాలని చూస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ అనకాపల్లి టికెట్ ఎవరికంటే ఎంపీ సత్యవతికి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే అరకు ఎంపీని కూడా 100% మార్చే అవకాశాలు ఉన్నాయి. విశాఖ ఎంపీని కూడా మార్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తూ ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ మార్పులు చేర్పులు, అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆయనకి ఈసారి నో టికెట్ అని చెప్పేశారట. రాజమండ్రి ఎంపీగా ఆయన్ని పోటీ చేయించాలని చూస్తూ ఉన్నారట. మరి రాజమండ్రి ఎంపీగా ఆయన పోటీ చేస్తారా, లేదు నా టికెట్ నాకే కావాలి అంటారా, వేచి చూడాలి. ఇక రాజమండ్రి ఎంపీ భరత్ పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ స్థానానికి భరత్ను పంపించాలని చూస్తూ ఉన్నారట. రాజమండ్రి పార్లమెంటు స్థానం, రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ స్థానానికి పెద్ద తేడా ఏం లేదు, అక్కడే కదా. ఎక్కడైనా సరే ఆ వ్యతిరేకతని భరత్ మూట కట్టుకునే అవకాశమే ఉంది. మరి ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. ఇక మాజీ మంత్రి కన్నబాబుని ఆయన్ని కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేయించాలని చూస్తున్నారట. అలాగే కాకినాడ ఎంపీ వంగా గీతా గారిని పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందట. అలాగే అమలాపురం ఎంపీ అనురాధకి అమలాపురం అసెంబ్లీ టికెట్ ఇవ్వబోతూ ఉన్నారట ఇది మొత్తానికి. అలాగే కోనసీమ నుంచి మంత్రి విశ్వరూప్ గారు ఉన్నారు, ఆయన కోనసీమ అర్లాలలో ఆయన ఇంటిపైన దాడి చేశారు, ఇంటిని తగలబెట్టారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మంత్రి విశ్వరూప్ గారికి ఈసారి నో టికెట్ అని చెప్పేస్తూ ఉన్నారట. ఒకవేళ ఆయన ఒత్తిడి చేస్తే అధిష్టానం మీద ఆయన కుమారుడికి పాయకరావుపేట విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ స్థానం ఇచ్చే పరిశీలన కూడా చేస్తూ ఉన్నారట. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి నరసాపురం పార్లమెంటు పరిధి అక్కడి నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు గెలిచారు. ఆయన టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పోటీ చేసే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో. సో ఆ నరసాపురం పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్రాతి తీవ్రమైన వ్యతిరేకత ఉందని సమాచారం. ఒకవేళ అక్కడ అభ్యర్థులు మార్చినా కూడా గెలుపు కష్టమే. ఆ విధంగా నరసాపురం వైసీపీకి వ్యతిరేకంగా మారింది ఆ పార్లమెంటు నియోజకవర్గం, పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ కూడా అని తెలుస్తూ ఉంది. ఇక పాతవాళ్ళని గెలిచే అవకాశం ఎటు లేదు కాబట్టి అక్కడ పాతవాళ్లే దాదాపుగా కొనసాగించే అవకాశం ఉన్నట్లు ఒక సమాచారం. అలాగే మాజీ మంత్రి ఆళ్ల నారాయణ కూడా పక్కన పెట్టే యోచనలో ఉన్నారట, అందుకనే ఆయన పక్క పార్టీల వైపు కూడా చూస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు ఉన్నారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు మాజీ మంత్రి. వీళ్ళిద్దరికీ కూడా నో టికెట్. అలాగే ప్రస్తుత మంత్రి జోగి రమేష్ గారు ఆయనకు కూడా నో టికెట్, వీళ్ళ ముగ్గురికి కూడా టికెట్ లేదు అని ఇప్పటికీ చెప్పేశారట. కాకపోతే జోగి రమేష్ గారు స్వామి భక్తి కొంచెం ఎక్కువ చూపిస్తారు కాబట్టి ఆయనే ఏలూరు ఎంపీగా
ఏలూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు ఒక ప్రచారం నడుస్తూ ఉంది. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఇప్పుడు అదే వంశీకి చెక్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గన్నవరం నుంచి పెనమలూరు వెళ్ళండి, పెనమలూరులో నుంచి పోటీ చేయండి అని ఆల్రెడీ అధిష్టానం వంశీకి చెప్పేసిందట. అందుకనే ఇటీవల కార్యక్రమాల్లో పెద్దగా వంశీ కూడా పాల్గొనడం లేదు, సైలెంట్ అయ్యారు. కొంత పార్టీ కార్యక్రమాలకి లేదంటే విపక్షాలపైన విమర్శలకి, టీడీపీ పైన విమర్శలకు కూడా కొంత వెనకాడుతూ ఉన్నారు. గన్నవరం నా అడ్డా నుంచి పెనమలూరు వెళ్ళమంటారండి నన్ను అనే ఆయన కొంత అధిష్టానం, వైసీపీ అధిష్టానం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారట. మరి గన్నవరానికి ఎవరయ్యా అంటే పెనమలూరు నుంచి పార్థసారిని గన్నవరం తీసుకొచ్చి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు ఒక ప్రచారం నడుస్తూ ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఎన్నికలకి సమాయత్తం అవుతూ ఉంటే ప్రకాశం జిల్లాలో మాత్రం చింద్రవందర గందరగోళంలో ఉంది. బొమ్మన కరుణాకర్ రెడ్డి సమన్వయకర్తగా ఉన్నప్పటికంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా అప్పచెప్పారు కొన్ని నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలు, ఇప్పుడు మరింత చింద్రవందర గందరగోళంగా తయారైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారి బంధువు, ఆయనైతే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపైన బిరుచుకుపడతారో ఏం మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. టికెట్ ఇస్తే ఇచ్చారు, లేదంటే నేను పక్క పార్టీకి వెళ్ళిపోతానని కూడా ఆయన ఆల్రెడీ వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. సో ప్రకాశం జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే అద్దంకి, కొండపి, సంతరూతలపాడు మార్పులు చేశారు. వేమూరు నియోజకవర్గంలో ఉన్న మంత్రి మేరుగు నాగార్జున గారిని ఏకంగా జిల్లా బోర్డర్ దాటించి ప్రకాశం జిల్లా తీసుకొచ్చి సంతరూతలపాడు అప్పచెప్పారు. ఇక్కడ ఉన్న సుధాకర్ బాబు, పాపం జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు, ఆయనకి మొండి చేయి చూపించారు. వీళ్ళంతా వీర విధేయులు కాబట్టి ఏమి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అత్యంత వ్యతిరేకతను మూటగట్టుకున్న మాజీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈసారి టిక్కెట్ లేదు దాదాపుగా అనేది తెలుస్తూ ఉంది. సో మరి అనిల్ స్థానంలో ఎవరికి టిక్కెట్ ఇస్తారు? అనిల్ ఒకవేళ అధిష్టానం పైన అసంతృప్తి వ్యక్తం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే తగ్గి మరలా అనిల్కే టిక్కెట్ ఇస్తారా, లేదంటే స్థానచలనం జరుగుతుందా, లేదు అసలు ఇంట్లో కూర్చోబెడతారా అన్నదైతే రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనిల్కి టిక్కెట్ కేటాయించే అంశంలో మాత్రం పెద్ద ఎత్తున వైసీపీలో చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇక గూడూరు కావాలని ఆల్రెడీ మార్పులు చేశారు. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేలు, రూరల్ ఎమ్మెల్యే నెల్లూరు కోటరెడ్డి సీతారెడ్డి గారు, అలాగే ఆనం రామరాజరెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఆయన టీడీపీలో. సో గట్టి దెబ్బ ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, అక్కడ నెల్లూరులో కొంత అభ్యర్థులకు సంబంధించి వేట వైసీపీ కొంత కష్టంగా మారడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి నెల్లూరులో వైసీపీ ఎదుర్కొంటుందని తెలుస్తూ ఉంది. చివరి నిమిషంలో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, చిత్తూరు జిల్లా అంటే నగరి, నగరి అంటే రోజా గారు, చిత్తూరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కనుసన్నల్లోనే ఇక్కడ టికెట్లన్నీ కూడా కేటాయిస్తూ ఉంటారు. సో రోజా గారిని పక్కన పెట్టాలి అని, ఎందుకంటే నగరిలో 5 మండలాల వైసీపీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. రోజాకి టికెట్ ఇస్తే ఓడిస్తామని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా అక్కడ రోజా గారిని పోటీ చేయించే ఉద్దేశం లేదు అని కూడా ఒక సమాచారం. సో ఆవిడికి టిక్కెట్ నిరాకరించే అవకాశాలే చాలా పుష్కలంగా ఉన్నాయి. మరి అప్పటికి ఆవిడ అధిష్టానపైన రోజా గారి సంగతి తెలిసిందే కదా, ప్రతిపక్షాలపైన ఆ విధంగా విరుచుకుపడతారు. ఇక టిక్కెట్ లేదంటే తట్టుకోగలరా రోజా గారిని వైసీపీ అధిష్టానం? సో చివరి నిమిషంలో ఏమైనా చేయొచ్చు, లేదు అంటే ఒకవేళ శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాన్ని రోజా గారికి కేటాయించే అవకాశం ఉంది. అక్కడ ఉన్న బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు, ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి నవరత్నాలు గుడే కట్టేశారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, గుళ్ళు గడితేనో కాళ్ళ మీద పడితేనో టికెట్లు రావు ఏ పార్టీలో అయినా. సో అది పరిస్థితి. సో కాళహస్తి నుంచి ఒకవేళ రోజా గారు పోటీ చేసే అవకాశం ఉంది అని ఒక సమాచారం. ఇక డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆయనకు కూడా ఈసారి టికెట్ లేదని తెలుస్తూ ఉంది. రెండోసారి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఏకంగా కాళ్ళ మీద పడ్డాడు, వయసు కూడా మర్చిపోయాయన, దాదాపుగా 60+ 65 ఉంటాయి ఆయనకి. అది పరిస్థితి పదవుల కోసం కాళ్ళు. అలాగే పూతలపట్టు, సత్యవేడు, మదనపల్లి ఈ నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక రాయలసీమకు వస్తే అనంతపురంలో మంత్రి ఉషశ్రీ చరణ్కి ఆవిడకి టికెట్ లేదు, తిప్పేస్వామికి ఆయనకి టికెట్ లేదు. కదిరిలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన వీడియో వైరల్ అవుతూ ఉంది, నాపైన నాకే అసంతృప్తిగా ఉంది, నాపైన నాకే చిరాగ్గా ఉంది, ఏదో చేయాలనుకున్నా ఏమీ చేయలేకపోయారు నియోజకవర్గానికి అని. సో ఆయనకి మరి టికెట్ ఉంటుందా, అధిష్టానంపైన అసంతృప్తి వ్యక్తం చేశారు కాబట్టి లేదు నో అంటారా అన్నదైతే వేచి చూడాలి. ఇక హిందూపురం పార్లమెంటు స్థానం గోరట్ల మాధవ్ కూడా ఈసారి నో టికెట్,
ఆయనకి కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా లేదని తెలుస్తూ ఉంది. ఇక కడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి కూడా నో టికెట్ అని చెప్పేశారట. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడప అర్బన్, అక్కడ మార్పు జరిగే అవకాశం ఉంది. జమ్మలమడుగులో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే స్థానానికి పంపించాలని చూస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఆయన వద్దు నేను కడప నుంచే పోటీ చేస్తాను అంటే జమ్మలమడులో మరొకరిని పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక కర్నూలులో కూడా మంత్రి జయరామ్కి ఆయన పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఆయనకు కూడా నో టికెట్ అని చెప్పేశారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యని కర్నూలుకు కూడా పంపించే అవకాశం, కర్నూలు నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. సో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మాత్రమే ఇది. 11 మంది ఆల్రెడీ లిస్ట్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉమ్మడి జిల్లాల వారీగా ఏవైతే పేర్లు చదివానో వీటిలో సుమారుగా 40 మందికి నో టికెట్ అని ఇప్పటికే సమాచారం పంపించారు. ఒక 25 చోట్ల మాత్రం మార్పులు చేర్పులు స్థానచలనం, ఒక 5 చోట్ల మాత్రం అంతర్గతంగా పార్టీలో కుమ్ములాట్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి ఉంది. సో అక్కడ ఏదైనా సర్దుబాటు చేసి సిట్టింగ్లకే ఇస్తారా, లేదంటే అక్కడ కూడా స్థానచలనం మార్పులు చేస్తారా అన్నది అయితే వేచి చూడాలి. అయితే ఇప్పుడు నేను లిస్టు చదివా కదా, చదువుతుంటే నాకే గందరగోళంగా ఉంది, మీకెంత గందరగోళంగా ఉంటుందో అర్థం చేసుకోగలను. సో ఈ విధంగా ఒక భయంతో జనసేన టీడీపీ పొత్తు, ఒక పక్క తెలంగాణ ఎలక్షన్ రిజల్టు. సో ఈ భయంతో ఆల్రెడీ సర్వే రిపోర్ట్లన్నీ మీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ముఖ్యమంత్రి పైన ఉంది, వైసీపీ పాలనపైన ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరిపైన ఉంది. ఎన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయిందని ఆల్రెడీ సర్వేలు కొన్ని చెప్పినప్పటికీ, సో దింపుడు కళ్ళం ఆశ అంటారు కదా, చివరి ఆశగా ఈ మార్పులు చేర్పులు ఆందోళనలో గందరగోళంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్లు, ఇలా చేసి అనవసరంగా చేతులు కాల్చుకుంటారేమని కూడా వైసీపీలో ఒక అంతర్గతంగా చర్చత నడుస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇవిడే పైన ఏదైతే సుమారుగా 70 స్థానాల్లో మార్పులు చేర్పులు, చాలామందికి నో టికెట్ అని ఏదైతే రాజకీయ వర్గంలో చర్చ నడుస్తూ ఉందో వైసీపీలో, మీ అభిప్రాయం కూడా ఇవన్నీ కూడా వైసీపీకి విజయాన్ని కట్టబెడతాయా, ఇవి ఫలిస్తాయా, మీ అభిప్రాయం కూడా కమెంటర్ పత్రిక ఇచ్చేయండి, వీడియో వస్తే లైక్ చేయండి.